మీ కూతురు మీద అత్యాచారం జరిగిందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? గాయాలు చూశాను కాబట్టి. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒక ఆడపిల్ల అత్యాచారానికి గురైనప్పుడు ఆ కుటుంబం పడే మానసిక క్షోభ మీరు ఆలోచించలేదా? మానిపోవాల్సిన గాయాల్ని కాకుల్లా పొడుస్తున్నారు కదండి. లాయర్ అశ్విని గారు, కారు యాక్సిడెంట్ అయిన సమయంలో మీరెక్కడున్నారు? మా ఇంట్లోనే ఉన్నాను. మంత్రి గారి కారు అడ్డగుట్టలో వెళ్తుండగా దిగి బియ్యతో మాట్లాడుతుండగా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్. The court is adjourned. నువ్వు చాలా ధైర్యవంతురాలివి రోజీ. ధైర్యమే నా ఆస్తి శైలజాదేవి గారు. అర్థమైంది అర్థమైంది. పెంపుడు కూతురు దీనస్థితిలో మంచం మీద పడుంది. ముద్దుల మనవరాలు చావు తప్పి కన్ను లొట్టబోయి వీల్ చైర్లో రెస్ట్ తీసుకుంటుంది. అయినా వెనకడుగు వేయకుండా కొత్త లాయర్ని తీసుకొచ్చి మాతో యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నావు. శభాష్ రోజీ. ఇది యుద్ధం కాదు, నా కూతురికి జరిగిన అన్యాయానికి నిరసనగా నేను చేస్తున్న న్యాయ పోరాటం. నేను ఎలాంటి దాన్నో తెలుసుకుని కూడా ఎందుకు రోజీ గారు ఈ కేసులు గొడవలు? ఏంటి బెదిరిస్తున్నావా? ఆలోచించమని అభ్యర్థిస్తున్నారు రోజీ గారు. అర్థమైందా? అర్థమైందా? తప్పుడు మనుషుల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ రోజుకి లేదు. నా దగ్గర అధికారం ఉంది, నా వైపు న్యాయం ఉంది. ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేంది ఏదీ లేదు. ఎన్ని జన్మలెత్తినా నువ్వీ రోజుని కొనలేవు. అనవసరంగా ఆవేశపడకు రోజీ. మా వెనుక బలం ఉంది, బలగం ఉంది, తట్టుకోలేవు. మేడం, మీరు భయపెడితే భయపడటానికి ఎదురుగా ఉన్నది చిట్టెలు కాదు మేడం, సింహం. అనవసరంగా రెచ్చగొట్టకండి. కేసుని తప్పుదారి పట్టించి
మీ కొడుకుని రిలీజ్ చేయించొచ్చు అనుకుంటున్నారేమో, అది కళ. మీ కొడుకు చేతే నిజం చెప్పించి ఆ సామ్రాట్ని కూడా తిరిగి అరెస్ట్ చేయిస్తాను. నీ దగ్గర చాలా ఆవేశం ఉంది రోజీ. గెలవడానికి ఆవేశం ఒక్కటే సరిపోదు, తెలివితేటలు కావాలి. బిజినెస్ తెలివితేటలు కాదు, రాజకీయాలు చేయగల చావు తెలివితేటలు. అవి నా దగ్గర పుష్కలంగా ఉన్నాయి. గెలవటానికి మంచితనం సరిపోదు, మాయలు కావాలి, కుట్రలు చెయ్యాలి. మా స్కూల్ అదే రోజీ. మీలాంటి స్కూల్ని నేను చిన్నప్పుడే చూశాను శైలజాదేవి గారు. గెలవడానికి షార్ట్ కట్లు వెతుక్కోవడం నాకిష్టం లేని పని. కష్టమైనా కరెక్ట్ రూట్లోకి వెళ్తాను. అయినా మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, వింటే ఓట్లేసిన జనం సిగ్గుపడతారు, ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది. తీసుకోండి. నీకెందుకు సింధు శ్రమ, నేను తెచ్చుకుంటానుగా. తీసుకోండి, తాగండి. ఆంటీ ఇదొక శ్రమ ఆంటీ. ఒకవైపు కోర్టు వ్యవహారాలు, ఇంకోవైపు ఆఫీస్ వర్క్. మీరు బాగా స్ట్రెయిన్ అయిపోతున్నారు ఆంటీ. పరిస్థితులు ఎంత పరీక్ష పెట్టినా మనం మాత్రం బ్యాలెన్స్డ్గానే ఉండాలి సింధు. పొరపడి తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు. మనం తీసుకునే నిర్ణయాల మీదే వేలాది కుటుంబాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నమస్తే మేడం. నమస్తే. ఎవరండి మాట్లాడేది? మేడం, నా పేరు గోవిందరావు. గోలిశెట్టి గోవిందరావును మేడం, లాయర్ని. చెప్పండి. నా గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ మీ గురించి, మీ మంచితనం గురించి, మీ ఇండస్ట్రీస్ గురించి నాకు తెలుసు మేడం. ఓకే. మీ దత్తపుత్రిక శాలిని గారి కేసును నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను మేడం. ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు గెలిచి తీరాలి మేడం. థ్యాంక్ యూ. హలో మేడం, మీకు అభ్యంతరం లేకపోతే ఈ కేసును నేను వాదిస్తాను మేడం. సారీ గోవింద్ గారు, కేసు ఆల్రెడీ లాయర్ రామకృష్ణ గారికి అప్పచెప్పేశాం. సరే మేడం, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఆంటీ ఎవరు ఫోన్లో? ఎవరో లాయర్ గోవింద్ అట, శాలిని కేసుని టేకప్ చేస్తానంటున్నాడు. అయినా ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇంత ముఖ్యమైన కేసు ఎలా అప్పచెప్తాం? కేసుని ఆల్రెడీ రామకృష్ణ గారికి అప్పచెప్పాం కదా, ఇక దీని మీద డిస్కషన్ అన్న అవసరం. మీరు ఆ పాలు తాగండి. అయ్యో చాలు. నమస్తే. మీరు? నేను మేడం, గోవింద్ని. రాత్రి మీకు కాల్ చేశాను,
ఓ మీరేనా? అవును మేడం. నైస్ టు మీట్ యు. సారీ మేడం. ఇట్స్ ఓకే. అదే మేడం, మీ కేసుని నేను టేకప్ చేస్తానని రిక్వెస్ట్ చేశాను. ఆ విషయం గురించి మరోసారి ఆలోచించండి మేడం. ఆలోచించడానికి ఏం లేదు గోవింద్ గారు, కేసును ఆల్రెడీ రామకృష్ణ గారికి అప్పచెప్పేశాం. లాయర్ రామకృష్ణ గారు మీకు తెలుసు అనుకుంటా? తెలుసు మేడం. ఒకప్పుడు నేను ఆయన దగ్గరే జూనియర్గా పనిచేశాను మేడం. ఓ, మీరు ఆయన శిష్యుడే అన్నమాట. ఇక నేను చెప్పేదే ఉంది, ఆయన గురించి మీకు పూర్తిగా తెలిసే ఉంటుంది. తెలుసు మేడం. ప్రస్తుతం వేరే కేసులు ఏమైనా వాదిస్తున్నారా? లేదు మేడం, కేసు టేకప్ చేసి 6 నెలలు అవుతుంది. కరెక్ట్ కేసులు రావట్లేదు మేడం. ఓకే, మీ గురించి మా మేనేజర్కి చెప్తాను. మా కంపెనీలకు సంబంధించిన కేసుల్ని ఫర్దర్గా మీరే చూద్దరు గాని. సరే మేడం. ఒక్క నిమిషం. ఈ 10,000ని అడ్వాన్స్గా ఉంచండి, తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. గారు అడగకుండానే అడ్వాన్స్ ఇచ్చారు, ఈ డబ్బు కూడా అడుక్కునే వాళ్ళకి ఇచ్చేస్తారా బాబు? లేదురా, ఇది న్యాయమైన సంపాదన, మంచి మనసుతో ఇచ్చిన డబ్బు, ఖర్చు పెట్టుకుంటాను. నా బాకీ మొత్తం పోగా ఇంకొంచెం మిగులుతుంది, అడ్వాన్స్గా ఉంచు. తీసుకున్న డబ్బుకు న్యాయం చేయాలి, మేడం గారి రుణం తీర్చుకోవాలి. ఏంటో ఈ బాబు నాకు అర్థం కాదు. ప్రొసీడ్. సిచ్యువేషన్ చూస్తుంటే మా మినిస్టర్ గారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే ఉంది. ప్రాసిక్యూషన్ లాయర్ సాక్ష్యాలు ఆధారాలు పక్కాగా అందిస్తూ దడదడలాడిచేస్తున్నాడు. ఈ
వెధవలకి యావజ్యం ఖాయం. చేసిన దుర్మార్గ పనులకి వీళ్ళ యవ్వనమంతా జైల్లో మగ్గిపోవడమే కరెక్ట్. పట్టిన పట్టు వదలకుండా మొత్తానికి మీరు అనుకున్న సాధించారు మేడం. యు ఆర్ రియల్లీ గ్రేట్. The court is adjourned. ఒరే దుర్మార్గులారా, ఈరోజుతో మీ పని అయిపోయినట్టే. జైలు జీవితానికి ఫిక్స్ అయిపోండి. ఎలా ఉంది? పర్లేదు గ్రానీ. మీ కేసుని నేను టేకప్ చేస్తానని రిక్వెస్ట్ చేశాను. కేసును ఆల్రెడీ రామకృష్ణ గారికి అప్పచెప్పేశాం. అత్యాచారం జరిగిందని చెప్పబడుతున్న రోజున నా క్లయింట్లు అసలు నగరంలోనే లేరు. యువర్ ఆనర్, అబద్ధం! ఇదంతా పచ్చ అబద్ధం యువర్ ఆనర్. वैष्णव जन तो तेनी कहिए जे, पेड़ पर आई जाने रे. वैष्णव जन तो तेनी कहिए जे, पेड़ पर आई जाने रे. पर दुखे उपकार करे मन अभिमान आने रे. वैष्णव जन तो तेने कहिए जे, पीड़ पर आए जाने रे. रघुपति राघव राजा राम.
सकल लोक मां सहुने वंदे निंदा न करे के निरे वाच काच मन निश्चल राखे धन धन जननी तैनी रे वैष्णव जन तो तेने कही है जे पीड़ पराई जाने रे समदृष्टि ने तृष्णा त्यागी परस्त्री जेने मातरे जिह्वा थकी असत्य न भूले पर धन न झाले हाथ रे वैष्णव जन तो तेने गए जे पीड़ पराई जाने रे मोह माया व्यापे नहीं जेने दृढ़ वैराग्य जेना मन मारे राम नाम सुताली लागे सकल तीरथ तेना तन मारे वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जान रे अभिमान नारायण रे वैष्णव जन तो तेने कहिए जे पीड़ पर